విశాఖ జిల్లా సుండ్రుపుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఘనంగా ఆవిష్కరించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శమని ఆమె స్పష్టం చేశారు. ఆయన నాటిన విత్తన ఫలాలే నేడు అట్టడుగు మైనార్టీ ప్రజలు అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈరోజు ప్రతిష్ఠించడం చాలా సంతోషకరం. పెద్దలు వాళ్ళందరూ కూడా మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలబడతా ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన ప్రీవియస్ ఇండిపెండెన్స్ ముందు అదేవిధంగా చూసుకున్నట్టయితే పేద బడులు బలహీన వర్గాల్ని ఎంత అణిచివేశారో, ఎంత వంచనకు గురి చేశారో మనందరికీ తెలుసు. సో వాటి నుంచి విముక్తి పరిచాలి, వాళ్ళు కూడా మనుషులే అని చాటి చెప్పినటువంటి ఒకే ఒక మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఏదైతే మనకి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరికి కూడా ఏదైతే అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలందరికీ రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయో, వర్తిస్తూ ఉన్నాయో, దానికి కారణం ఆ మహానుభావుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.